morning sun, searching for a longer day. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నాం. మరి మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈరోజు వ్లాగ్లో అయితే నేను నెల్లూరు నుంచి ఏం తెచ్చుకున్నాను అదంతా మీతో షేర్ చేస్తానన్నమాట. చాలా మందికి ఇంట్రెస్ట్ కదా నెల్లూరు పుట్టినింటి హాల్ లాగా చూడాలి అని చెప్పి. సో అదైతే చేస్తున్నాను ఈరోజు. అండ్ బిట్టుకి అయితే ఫస్ట్ పన్ను ఊడింది. ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నాడో చూడండి. చూడు, బిట్టుకి ఫస్ట్ పన్ను ఊడింది ఇప్పుడే. అయ్యోయో అమలు, ఒక చిన్న కాటన్ ప్యాడ్ తడుపుకొని తీసుకురా, ఇక్కడ పెడతా. బిడ్డ, హౌ ఆర్ యు ఫీలింగ్? లైక్ వ్లాడన్ నిక్కీ, లైక్ నిక్కీ. చూపి నీ చూపి. ఒరే బ్లడ్ వస్తుంది రే. మళ్ళీ గాగుల్ చేద్దామా? గాగుల్ చేసుకొని వచ్చాయి. ఎంత బుజ్జి పండు అంటే బిట్టుది, చూపిస్తాను మీకు బ్యాక్ కెమెరా పెట్టి. సో ఇది బిట్టు పన్ను. ఎంత క్యూట్గా ఉందంటే బిట్టు పోయి చిన్న చిన్న పళ్ళు అనమాట. అసలు భలే క్యూట్గా ఉన్నాయి. అదేదో చిన్న పిల్లి పిల్లో లేకపోతే కుక్క పిల్ల గోరుంటుంది కదా నెయిల్, అలా ఉంది. ఎంత చిన్నదిగా క్యూట్గా. సో ఇది ఫస్ట్ టీత్, సారీ టూత్ ఊడింది బిట్టుది. భలే ఉంది. ఇప్పుడు తింటున్నాడు, తినిపిస్తూ ఉన్నానమాట. ఇంకేమంటే మధ్యలో వాటర్ తాగుతుంటే దీంట్లోకి వెళ్ళిపోయింది. దీంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ నేను తీసి ఇది చూపిస్తున్నా. రానానా? అరే ఓకేనా? ఓకే, నో ఇట్స్ స్టాప్డ్. అయ్యా రుద్దు కొంచెం. ఎందుకో రుద్దేది? తగ్గిపోద్దమ్మా, అలాగే పెట్టుకుంటే తగ్గిపోద్ది. ఓకే, బిట్టు అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాడు అనమాట. ఎప్పుడు నా పన్ను ఊడుద్ది, నా స్వింగింగ్ టూత్, స్వింగింగ్ టూత్ అంటూ ఉన్నాడు. అది ఈరోజు స్వింగ్ చేసి 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 ఊడిపోయింది. స్వింగింగ్ టూత్ కాస్త ఫాలెన్ టూత్ అయిపోయింది కదా బిట్టు. నాన్న చూస్తే షాక్ అయిపోతాడా? నా ఫోన్ రే, నా ఫోన్ కూడా షాక్ అయిపోతుంది రే. ఇవి బైట్ చేయి దాన్ని, అది బయట చేస్తే నీకు ఆగిపోతుంది. వదిలే వదిలే. ఇంత బ్లడ్ వచ్చింది చూడు, ఇంత బ్లడ్ వచ్చిందో చూడు. వెయిట్, విల్ యూ కీప్ ఇట్? సో గైస్, దిస్ ఇస్ మై టూత్. ఎ ఫెయిరీ విల్ టేక్ ఇట్ అండ్ గివ్ మీ ఎ డాలర్. ఎ ఫెయిరీ విల్ టేక్ ఇట్? When will she come? Miss the blood on the Who bottom. Told you fairy will come and take it away? Ooh, it's your first tooth, Bittu? Yeah, the fairy will get shocked if she sees the Why? Blood. Why the fairy will get shocked? Because there's a blood in it. No problem, fairy knows that cute, cute little tooth Should has I some blood e? on it. Hmm? Shall I say E? E. E. Cute, good now, Bittu. Cute, good now. వాళ్ళ క్యూట్ కదా. ఆల్రెడీ లోపల సగం పన్ను వచ్చేసింది చూసావా? అను అదిగో కొంచెం వచ్చేసింది. బిట్టు కూడా అలాగే వస్తుంది పని ఇట్లా ఇట్లా మౌంటైన్స్. ఇదిగో అంతే, అక్క తమ్ముళ్ళిద్దరికి సేమ్ అట్లే వస్తుంది. హ్యాపీ బిట్టు, డి పన్ను ఊడిపోయింది. హ్యాపీ హ్యాపీ డే. యూ వాంట్ టు స్లీప్? వై 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 యూ వాంట్ టు స్లీప్? కింద పెట్టదు కదా, పిల్లో కింద పెడితే అంటే ఫెయిరీ వచ్చి తీసుకునేస్తుంది అంట. అది గుచ్చుకుంటుంది నానా. గ్లాస్ తీవాక కామ్గా ఉండు. అదేంటన్నా బాక్స్లో వేసుకొని లోపల పెట్టుకో, దాచిపెట్టుకో నీకు. ఓకే, యాజ్ ఎ మెమరీ. ఓకే, ఐ కీప్ ఇట్ యాజ్ ఎ మెమరీ. వై? ఐ డోంట్ నో, ఐ విల్ లైక్ ద కాయిన్ ఆర్ డాలర్. ఆఫ్టర్ ద ఫెయిరీ కమ్స్ ఐ జస్ట్ సీ అండ్ ద పిల్లర్. అండ్ వెయిట్, డస్ ద ఫెయిరీ బి విజిబుల్? But when we see it, does the fairy be visible?
వీ క్యాన్ సీ ఇట్స్ ఫెయిరీ ఇస్ నాట్ విజిబుల్ బట్ వెన్ వీ స్లీప్ షీ విల్ కమ్ ఓకే బట్ వన్ లమన్ ఇఫ్ యూ సీ ఎ నైట్ నో ప్రాబ్లమ్ నథింగ్ విల్ హ్యాపెన్ విల్ షీ గెట్ స్కేర్డ్ నో వీ విల్ గెట్ స్కేర్డ్ యాక్చువల్లీ వై బికాజ్ వీ క్యాన్ సీ ద ఫెయిరీ రైట్ హౌ షీఈస్ ఇన్విజిబుల్ షీఈస్ నాట్ విజిబుల్ కదా మిగతా తినేద్దామా యమ్మీ యమ్మీ తినేద్దాం బ్లడ్ ఏం రాదు ఇంకా ఇంకా రాదు బ్లడ్ ఆగిపోయింది బాయ్ చెప్పు బాయ్ గైస్ చెప్పు వాటర్ కావాలి సో ఈసారి అయితే ఎప్పుడు లేనంత లగేజ్ అనమాట అంటే నేను వెళ్ళేటప్పుడు చాలా తక్కువ లగేజ్ తీసుకెళ్ళాను లైక్ నేను వేసుకున్న డ్రెస్ అండ్ నాకు ఒక 2 డేస్ ఉండడానికి ఒక 2 డ్రెస్సెస్ పెట్టుకుని వెళ్ళాను అండ్ నా శారీస్ ఉన్నాయి కదా పట్టు శారీస్ అవి నెల్లూరులో పెట్టడానికి అవి పెట్టుకుని వెళ్ళాను అనమాట ఇంకా అంతే మొత్తం ఖాళీ బ్యాగ్ సో ఇంకా వచ్చినప్పుడు మా నాన్న మమ్మీ అయితే ఇవన్నీ పంపించారు ఓ మై గాడ్ అసలు నిజంగా చూస్తుంటేనే నాకు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అనమాట అంతే కదా అమ్మ నాన్న ప్రేమ అంటే అది మన మీద ఎప్పటికీ తగ్గదు ఇంకా చెప్పాలంటే మా నాన్న గురించి మీ అందరికీ తెలిసిందే కదా సో అంతే ఇంకా కూతుర్లు అంటే ఇంకా అంతే అనమాట మా నాన్నకి అంత ప్రేమ అంటే కొడుకు అంటే ప్రేమ లేదని గారులేండి మళ్ళీ మీరు ఆ మాట అంటారేమో కొడుకులు ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటారు కూతుర్లు అంటే వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ మీద ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రేమ ఉంటుంది అంతే అంతకంటే ఏం లేదు అందరూ ఈక్వలే బట్ నేను చెప్తున్నాను నా గురించి చెప్తున్నాను కాబట్టి ప్రస్తుతానికి నా గురించి చెప్తున్నాను అంతే సో ఇవన్నీ అనమాట మమ్మీ నాన్న పంపించారు అండ్ వీటి వరకు మాత్రం ఈ 3 ఇక్కడ వరకు మాత్రం లాస్ట్ టైం మేము హైదరాబాద్ వెళ్ళాము కదా అప్పుడు తెచ్చిచ్చారు ఎందుకంటే ఇవి చాలా వెయిట్ ఉంటాయి నాకు ఫ్లైట్లో సరిపోవు అసలుకి అందుకే బస్లో తెచ్చుకుంటాను అని చెప్పేసి ఇవి ట్రైన్లో బస్లో ఈజీగా ఉంటుంది కదా ఇంత లగేజ్ని తెచ్చుకోవడానికి అందుకని ఇవి అప్పుడు తెప్పించుకున్నాను అండ్ మిగతా ఇవన్నీ కూడా నిన్న నేను ఫ్లైట్లో తెచ్చుకున్నాను సో 2 బ్యాగ్స్ ఫుల్ అనమాట కింద ఏమో 15 కేజీస్ ట్రాలీ ఫుల్ అయిపోయింది 16 కేజీస్ ఉన్నింది చెప్పాలంటే అండ్ ఇంకా పైన హ్యాండ్ బ్యాగేజ్లో వచ్చేసి కొన్ని తెచ్చుకున్నాను అది అరౌండ్ 10 కేజీస్ ఉన్నింది 7 కేజీస్ ఉండాలి బట్ నేను 10 కేజీస్ తెచ్చుకున్నాను అనమాట సో అలా ఇవన్నీ తెచ్చుకున్నాను నేను మీకు చూపిస్తాను ఒక్కొక్కటి ఏంటి అనేది అండ్ ఇవి ఇంకా బ్రౌన్ రైస్ ఇవి ఇంకా ఉన్నాయి ఒక 5 కిలోస్ ఎక్స్ట్రా ఇక్కడ ఉన్నాయి ఈ బ్యాగ్లో సో 10 కిలోస్ తీసుకొని వచ్చారు బ్రౌన్ రైస్ అయితే అంటే బ్రౌన్ రైస్ త్వరగా పాడైపోతుందంట అందుకని 10 కిలోస్ తీసుకొని వచ్చారు బాగుంటే నెక్స్ట్ టైం మళ్ళీ తెచ్చుకుందాము అని చెప్పేసి ఇక్కడ నాకు నార్మల్ రైస్ దొరకట్లేదు బాస్మతి రైస్ దొరుకుతుంది కానీ బ్రౌన్ రైస్లో మనం రోజు అన్నం తినడానికి బాగుండట్లేదు అనమాట అందుకే ఇక అక్కడ నుంచి తెప్పించుకున్నాను ఫ్లైట్లో వస్తే ఎలాగో కుదరదు అందుకే ట్రైన్లో బస్సులో కాబట్టి తెప్పించుకున్నాను సో ఇవి మీకు చూపిస్తాను లైన్గా 1 బై 1 ఏమేమి తీసుకున్నాను అనేది ఓకేనా సో ఫస్ట్ అయితే హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఏం తెప్పించుకున్నాను అనేది చూపిస్తాను అప్పుడు కూడా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అవి అయితే అయిపోయినాయి ఇంకా ఇవన్నమాట ఇది ఇడ్లీ రవ్వ మీ అందరికీ తెలుసు కదా నేను ఈ బ్రాండ్ ఇడ్లీ రవ్వే వాడతాను నాకు చాలా నచ్చుతుంది ఇక్కడ అంత మంచిగా దొరకదు సో ఎప్పుడు నేను అరౌండ్ 10 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను కదా అప్పటి నుంచి నేను ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటాను నెల్లూరు నుంచి సో ఇది సంగతి సో ఇవి ఒక 5 కిలోస్ తెచ్చుకున్నాను ఒకటి ఆల్రెడీ ఓపెన్ చేశాను ఇంకా 4 కిలోస్ ఉంది నాకేంటంటే ఒక ప్యాకెట్ ఆల్మోస్ట్ 1 మంత్ వస్తుంది అనమాట నేను ఎక్కువ ఇడ్లీయే వాడతాను సో మేముండేది 4 మెంబర్సే కాబట్టి నాకు 1 మంత్ అయితే ఒక ప్యాకెట్ వస్తుంది సో ఏవైతే నాకు ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అయితే వచ్చేస్తాయి ఈ 4 ప్యాకెట్స్ అండ్ తర్వాత బ్రౌన్ రైస్ కూడా చాలా అంటే నాకు రైస్ కూడా చాలా తక్కువ వాడకం అనమాట 1 మంత్కి నాకు 5 కేజీస్ అలా పడుతుంది అంతే చాలా తక్కువ సో ఇది బ్రౌన్ రైస్ తెప్పించుకున్నాను అంటే చెప్పాను కదా కొంచెం ఫాస్టింగ్ ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కొంచెం డైట్ చేద్దాము అని చెప్పేసి బ్రౌన్ రైస్ తెప్పించుకున్నాను ఎప్పుడైనా అన్నం తినాలి అనిపిస్తే బ్రౌన్ రైస్ తిందాము అని అలాగే పిల్లలకి కూడా అలవాటు చేద్దాము అని దోశ కూడా దీంతోనే చేద్దాము అనుకుంటున్నాను రెసిపీస్ అన్నీ మీకు నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను నేను చేస్తే కనుక అండ్ ఇవి వచ్చేసి ఒక 5 కేజీస్ ఇక్కడ ఉన్నాయి 5 కేజీస్ లోపల ఉన్నాయి మొత్తం 10 కిలోస్ బ్రౌన్ రైస్ అండ్ తర్వాత ఇది నెయ్యి ఇది ఇంట్లో తయారు చేయించింది అనమాట మమ్మీ అక్కడ అపార్ట్మెంట్లో వేరే వాళ్ళు ఇస్తే అక్కడ నుంచి తీసుకున్నారనమాట ఇంకా తీసుకొని ప్యాక్ చేయించి పంపించారు ఇది ఒక 1 కిలో అనమాట నాకు ఘీ వచ్చేసి 1/2 కిలో పడుతుంది ఒక 1 మంత్కి ఎందుకంటే పొంగల్ ఉప్మాలో వేస్తాను ఇంకా పిల్లలకి ఎప్పుడైనా రైస్లో వేస్తాను మేమైతే వాడకం తక్కువే ఓన్లీ టిఫిన్స్లోకి ఉప్మా పొంగల్ వాటికి సో ఒక 1 కిలో నెయ్యి తెప్పించుకున్నాను అనమాట హోమ్ మేడ్ ఘీ ఇది
అండ్ తర్వాత వచ్చేసి ఆరెంజెస్. ఇప్పుడైతే నెల్లూరులో ఆరెంజెస్ సీజన్ చాలా బాగుందంట, అన్నీ కూడా చాలా స్వీట్గా ఉంటున్నాయని చెప్పారు మమ్మీ. ఒక బ్యాగ్ అయితే కంప్లీట్గా ఫ్రూట్స్కి లైక్ ఆరెంజెస్కి ఇంకా గ్రేప్స్కి తెచ్చుకోమని చెప్పారు నాకు. సో అందుకే తీసుకెళ్ళాను ఖాళీ బ్యాగ్. దాంట్లో ఇక ఫుల్గా పంపించారు నాన్న. ఇవి టోటల్ 6 kilos ఆఫ్ ఆరెంజెస్ అనమాట. ఇది ఒక 3 kilos, ఇది ఒక 3 kilos. మేము ఒక 2-3 ఫ్రూట్స్ అయితే తినేసాము ఈరోజు, నిన్న తెచ్చుకున్నాను అనమాట. ఇవి ఇవి వచ్చేసి ఒక 3 kilos గ్రేప్స్, ఇందులో ఒక 1/2 kilo అయిపోయింది, పిల్లలకి బాక్స్లో పెట్టాను అండ్ ఇంకా మేము తిన్నాము. సో ఇవి ఒక 3 kilos ఆఫ్ గ్రేప్స్ అనమాట. అండ్ ఇవి పచ్చి మామిడికాయలు. మామిడికాయలు కూడా ఇక్కడ అస్సలు దొరకవండి, చాలా చిన్న చిన్న పిందెల్లాగా ఉంటాయన్నమాట. సో ఇవి ఒక 4 తెచ్చుకున్నాను. ఒకటి ఏమంటే ఈరోజు మునక్కాయ మామిడికాయ కూర చేశాను, అది అయిపోయింది, ఇంకా 3 ఉన్నాయి. హాస్నీకేమో ఏదో చెప్పింది వంకాయ మామిడికాయ బజ్జీ ఇంకా మామిడికాయ పచ్చడి అవి చేద్దామని చెప్పి తెచ్చుకున్నాను ఇవి. అండ్ ఇవి వచ్చేసి ఎండు చేపలు, నీట్గా ఇలా బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారనమాట. ఇంకా హరి వాళ్ళ అత్తయ్య కూడా ఉన్నారు కదా, మమ్మీ దగ్గర చాలా చేపలు ఉన్నాయన్నమాట ఎండు చేపలు, ఇంకా మేము వస్తున్నాం అనేసరికి తెప్పించున్నారు. సో అవేంటంటే ఇంకా ఆంటీ వెనకాల బాల్కనీలో కూర్చొని మొత్తం నీట్గా క్లీన్ చేసి కట్ చేసి 3 types ఆఫ్ చేపలు ఉన్నాయి దీంట్లో. మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడంతా స్మెల్ వచ్చేస్తుంది. సో ఇలా కవర్స్లో సెపరేట్ సెపరేట్గా పెట్టేసి మంచిగా ఇలా బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారనమాట నాకు హరికి. ఆంటీ చాలా హెల్ప్ చేస్తారు మమ్మీకి అక్కడికి వచ్చారంటే కనుక. సో ఇది ఇంకా బాక్స్ మూత పెట్టేస్తాను ఎందుకంటే స్మెల్ వస్తుంది ఇది. అండ్ ఈ బాటిల్ ఒకటి, బాటిల్స్ 3 bottles ఏమో ఉన్నాయి స్టీల్ బాటిల్స్. మా మమ్మీ అస్సలు వాడదనమాట, అంటే మమ్మీ వాళ్ళకి ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా, రిటర్న్ గిఫ్ట్స్ కింద చాలా వస్తూ ఉంటాయి అనమాట. ఈ 2 రిటర్న్ గిఫ్ట్స్కే వచ్చాయి. ఇది వచ్చేసి ఏదో అంటే దేనికో వచ్చింది నాకు గుర్తులేదు. మొత్తానికి మమ్మీ దగ్గర ఒక 3 ఉన్నాయన్నమాట. సో అది నేను ఒకటి, మా చెల్లె ఒకటి, సౌజన్య ఒకటి తీసుకున్నాము. అండ్ ఇది కూడా అంతే, ఇంకొక దానికి వెళ్తే అది ఫంక్షన్ మరి ఏదో సంథింగ్ దానికి వెళ్ళారనమాట. అక్కడ ఈ ఇది ఇచ్చారు ఈ క్యాన్ లాంటిది, నాకు చాలా నచ్చింది. సో అందుకని ఇది తీసుకున్నాను అనమాట. మా మమ్మీ దగ్గరదేమో నేను తీసుకున్నాను, మా మేనత దగ్గరదేమో మా చెల్లి తీసుకుంది. ఇంకా సౌజన్య ఏమంటే ఫంక్షన్ అటెండ్ అయింది కాబట్టి ఇంకా తనది తనకుంది. సో ఇది అండ్ ఇందులో వచ్చేసి చాక్లెట్స్ వేసుకొని వచ్చాను. నాన్న బర్త్డేకి కేక్ దగ్గర చాక్లెట్స్ పెట్టారు, సో అవి ఇంకా దీంట్లో వేసుకొని వచ్చానమాట. పిల్లలకి ఇమ్మని ఇచ్చారు హాస్నికి బిట్టుకి ఇలాంటివి. అండ్ తర్వాత ఇది ఇంకొక చాక్లెట్ కూడా ఉంది, ఇంకోటి కూడా ఉండింది వేరే ఫ్లేవర్లో. సో అది అయిపోయింది, ఇంకా ఇది ఇది ఉందన్నమాట 2 chocolates. సో ఇది అంటే ఈ 2 తెచ్చుకున్నాను అనమాట ఇంటి దగ్గర నుంచి, బాటిల్ ఇంకా ఈ క్యాన్. అండ్ ఇంకా ఆరెంజెస్ చెప్పాను కదా, టోటల్ 6 kilos ఆఫ్ ఆరెంజెస్, 3 kilos ఆఫ్ గ్రేప్స్. అండ్ హాస్ని పాప ఫేవరెట్ డ్రాగన్ ఫ్రూట్స్. డ్రాగన్ ఫ్రూట్ సీజన్ ఉన్నంత వరకు మా నాన్న అయితే తీసుకొని వస్తూనే ఉంటారు పాప కోసము. మొన్న హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కూడా అంతే, కొన్ని బ్యాగ్లో వేసుకొని తీసుకొని వచ్చారు. సో అవి మొన్నటిదాకా వాడాను, ఇవి మళ్ళీ ఫ్రెష్ అనమాట. ఒక 4 డ్రాగన్ ఫ్రూట్స్, వెయిట్ సరిపోదు మెయిన్గా, లేకపోతే ఇంకా తెచ్చుకోవచ్చు. సో ఈ 4 డ్రాగన్ ఫ్రూట్స్. అండ్ పచ్చిమిర్చి మన సైడ్ చాలా బాగుంటాయి కదా, ఇక్కడ చాలా కారంగా ఉంటాయి. సో ఇంకా ఇవి తెచ్చుకున్నాను, ఇవి కొంచెం స్పైసీనెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. స్పైసీనెస్ నేను ఇందాకే అన్ని కాడలన్నీ ఒలిచేసి పెట్టేశాను నీట్గా. ఇవన్నీ కలిపి ఇంకొక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఆల్మోస్ట్ నాకు 1 month పైనే వస్తాయండి, 1.5 months వస్తాయి ఇవైతే, అసలు పాడవవు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీమంకాయలు. నాకు ఇవి తినాలని ఎన్ని రోజుల నుంచి ఉందంటే అన్ని రోజుల నుంచి ఉంది, నాకు ఇక్కడేమో దొరకట్లేదు. ఆన్లైన్లో చూసాను, ఇన్స్టామార్ట్లో చూసా, బ్లింకిట్లో చూసా, ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో లైక్ బిగ్ బాస్కెట్లో దేంట్లో దొరకలేదండి ముంబైలో అయితే. నాకు ఎప్పటి నుంచో తినాలి తినాలి అనిపిస్తూ ఉండింది. అంటే దీంతో శనగపప్పు వేసుకుని కూర చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు. నాకు నచ్చుతుంది అనమాట ఈ వెజిటేబుల్ అయితే, మీకు దొరకదని చెప్పేసి తెచ్చుకున్నాను. ఒక 4 పెద్ద పెద్ద సైజ్ అనమాట. సో 2 times చేసుకోవచ్చు ఇదైతే, ఒకసారి పప్పు చేసుకోవచ్చు, ఒకసారి కర్రీ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మునక్కాయలు. మునక్కాయలు చూడండి ఎంత లావుగున్నాయి, అసలు ఇంత లావుగున్నా కూడా చాలా లేతగా ఉన్నాయి. చెప్పాను కదా ఈరోజు మునక్కాయ మామిడికాయ కర్రీ చేసేసాను, ఇంకొక 3 munakkayalu ఉంటే దానికి వాడేశాను. అండ్ తర్వాత ఇవి స్వీట్స్. ఇంకా నెల్లూరుకి వెళ్తే స్వీట్స్ ఖచ్చితంగా తీసుకొస్తాం కదా, మా హస్బెండ్కి ఇష్టం అనమాట స్వీట్స్ అయితే పర్టికులర్గా ఆయన కోసమే తీసుకొని వస్తాను. సో ఇది పేట, ఇంకా ఉన్నాయి కొన్ని, పొద్దున్న పిల్లలు నేను తినేసామన్నమాట, మా హస్బెండ్ తిన్నాము నిన్న ఈరోజు, ఇవే మిగిలాయి అనమాట ఫైనల్గా. ఇది మురళీకృష్ణలోది, బాక్సెస్ వేరేవి, అంటే అక్కడ అట్టపెట్టి ఇలాంటివి ఇచ్చారనమాట పేపర్ బాక్సెస్, అవి తెచ్చుకోవడానికి బాగుండవు అని చెప్పేసి ఈ బాక్సెస్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. సో ఇది పేట అండ్ ఇది కోవా. సో ఇది మా ఇంటి దగ్గర చందన స్వీట్స్ అని ఒకటి ఉంటుందన్నమాట, కాలనీ సెంటర్ అంటాం కదా, అక్కడ చాలా బాగుంటుంది కోవా అయితే, సూపర్గా ఉంటుంది.
ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది. ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. ఇదైతే చాలా నచ్చుతుంది నాకు. లైట్ స్వీట్ ఉంటుంది మెయిన్గా, అందుకనే నచ్చుతుంది. ఎందుకంటే నేను స్వీట్స్ అస్సలు తిన్ను. అండ్ తర్వాత మన ఫేవరెట్ మలై కాజా నెల్లూరు స్పెషల్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, లోపల జీరా ఫుల్గా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, తలా ఒకటి తిన్నాము, ఇంకా ఉన్నాయి చాలా. చూసారా, ఇవన్నీ మలై కాజాలు అనమాట. ఇది కూడా ఈసారి మురళీకృష్ణ తెచ్చుకోలేదు. మా ఇంటి దగ్గర చందన స్వీట్స్ అని ఒకటి ఉంటుంది అనమాట కాలనీ సెంటర్లో, చాలా బాగుంటాయి అక్కడ స్వీట్స్. అయితే మలై కాజా అయితే ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. అండ్ కోవా కూడా సూపర్గా ఉంటుంది అక్కడ. సో అక్కడ నుంచి తెచ్చుకున్నాను. అండ్ ఇది కొంచెం మిరప్పొడి తెచ్చుకున్నాను, కారం మామూలు పచ్చికారం ఉంటుంది కదా అది తెచ్చుకున్నాను. నా దగ్గర ఉండేది పాడైపోయింది, ఉందిలే అనుకుని లాస్ట్ టైం తెప్పించుకోలేదు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు. బట్ చూస్తే మొన్న లైట్ కలర్ మారిపోయింది, చాలా రోజులు అయిపోయింది అనమాట. అందుకని మమ్మీ దగ్గర ఉండింది ఇచ్చింది. సో ఇది ఒక 2 మంత్స్ సరిపోతుంది నాకు, మళ్ళీ నేను ఊరికి వెళ్ళే లోపల సరిపోతుంది. ఇంకా ఎక్కువే అవుతుంది చెప్పాలంటే. అండ్ ఇవి పూలు. సో ఫంక్షన్ కోసం పూలు తెప్పిస్తుంటే ఇంకా మమ్మీ నాకు కూడా తెప్పించిచ్చారు. ఎలాగో పండగలు, ఇంకా ఎప్పుడన్నా పనికి వస్తే కదా నాకు దొరకవు కదా పూలు. ఇక్కడ ఇలాంటివి దొరకవు, కాడలు ఉండేవి. ఏవో పిచ్చి పూలు దొరుకుతాయి అండ్ ఇంకా బంతి పూలు దొరుకుతాయి అంతే, వాటి కూడా కాడలు ఉండవు. సో 2 కలర్స్ ఆఫ్ చామంతి పూలు. అండ్ ఇది వచ్చేసి కరివేపాకు పొడి. యాక్చువల్గా హాసిని ఏమంటే మమ్మీని పొడి చేసిమని అడిగింది, బట్ అస్సలు కుదరలేదు. ఉండింది 2 డేస్, ఇంకా 1 డే ఫంక్షన్తో సరిపోయింది, ఇంకొక రోజు దానికి ప్రిపరేషన్స్ సరిపోయింది అనమాట. ఎందుకంటే మమ్మీకి అస్సలు టైం కుదరలేదు. ఇంకా తను చేసి పెట్టుకోన్నారనమాట మమ్మీ. ఇంకా అది లాస్ట్లో కవర్లే వేసి నాకు ఇచ్చేశారు, పాప అడిగింది కదా ఇచ్చేసాయి అని చెప్పి. సో ఇంకా అది తీసుకొని వచ్చాను. ఇంకింతే. సో ఇవి నేను నెల్లూరు నుంచి తీసుకొచ్చినాయి. మమ్మీ నాన్న నా కోసం ఇవన్నీ పంపించారనమాట. అసలు చూస్తేనే ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి కదా, సో అందుకే స్పెషల్గా వీడియో చేద్దాము అనిపించింది. సూపర్ ఉన్నాయి అసలు, నాకైతే ఎంత హ్యాపీగా ఉంది కదా మీతో షేర్ చేస్తుంటేనే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. తర్వాత ఇంకా మేము మూవీకి వెళ్తున్నాం అనమాట, నేను మా హస్బెండ్, పిల్లల్ని వదిలేసి వెళ్తున్నాము. యాక్చువల్గా ఏంటి అంటే మేము శైతాన్ మూవీకి వెళ్దాం అనుకున్నాము. అది చిన్నపిల్లలు నాట్ అలౌడ్ కదా అని చెప్పేసి మేము ఇద్దరమే వెళ్దాం అనుకున్నాము. వాళ్ళకి స్కూల్ ఉందనుకొని నేను ఆ రోజు బుక్ చేసుకున్నాను, బట్ అది సడన్గా ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ హాలిడే లాగా ఇచ్చారనమాట. అక్కడ తీరా చూసుకుంటే వాళ్ళకి హాలిడే, ఇంకా మేము టికెట్స్ ఏమో బుక్ చేసేసుకున్నాం కదా. సో ఇంకా ఓకేలే, ఒక 3-4 అవర్స్లో వచ్చేయచ్చు కదా అని చెప్పి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా హాస్ని ఏమంటే ఉంటాను మమ్మీ చూసుకుంటాము ఉంటాంలే అని చెప్పింది అనమాట. ఇంకా ఆ అబ్బాయి వచ్చేసి కార్ క్లీన్ చేస్తాడనమాట. మన కాలనీలో కొంతమంది కార్స్ క్లీన్ చేయించుకుంటారు, రోజు క్లీన్ చేసి మధ్య మధ్యలో కొన్నిసార్లు వాటర్ వేసి కడుగుతాడు. సో అలా అనమాట. ఎప్పుడు కూడా మేము బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ రోజే క్లీన్ చేసి ఉండడు, బట్ ఆ రోజు ఎలాగో అక్కడే దగ్గరలో, ఐ మీన్ పక్కన బిల్డింగ్ దగ్గర ఉంటే ఇంకా మళ్ళీ పిలిపించి క్లీన్ చేసుకున్నాం అనమాట. ఎప్పుడైనా అంతే, మేము ఆ రోజు బయటకు వెళ్దాము అనుకుంటే ఆ ఒక్కరోజు తను రాకపోవడమో లేకపోతే క్లీన్ చేయకపోవడమో అలా అవుతూ ఉండేదనమాట. సో ఈసారి మాత్రం కొంచెం మిస్ అవ్వకుండా చేయించుకున్నాము. అండ్ ఇంకా నేనైతే శైతాన్ మూవీకి వెళ్ళాలి అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, దాని ట్రైలర్ చూసినప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట. నాకు కొంచెం థ్రిల్లర్ హారర్ ఆ జోనర్ మూవీస్ అంటే చాలా ఇష్టము. దట్టు మాధవన్ ఉన్నాడు కదా, సో నా ఫేవరెట్ హీరో అనమాట. సో అందుకని చూద్దాం అనుకున్నాను అనమాట. ఇంకేంటంటే ఆ మూవీకి ఎవరైనా వస్తారో రారో అనుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అంతా హాల్ మొత్తం ఖాళీగా ఉండింది, బట్ తర్వాత చాలా మంది వచ్చారు. నేనైతే హిందీలో చూశాను, మాకు తెలుగులో లేదనమాట మేము చూసినప్పుడు. సో ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు, ఇంకా మోస్ట్లీ ఓటీటీలోకి వచ్చేస్తుందేమోలేండి. సో చాలా బాగుండింది మూవీ అయితే, నాకు ఎంత నచ్చిందో చెప్పలేను. ఎవరైనా చూడలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి, అంటే అది హారర్ దానికంటే కూడా వాళ్ళ యాక్టింగ్ కోసం చూడొచ్చు. How are you feeling? Are you excited to watch? Yes, but not scared. Daily I watch. అంత సీన్ లేదు, నీకు భయం అసలు చూడు. Daily I have 3 shaitans in home. చో మా అందరికి కలిపి నువ్వే బడా శైతాన్. రీసౌండ్ వస్తుంది శైతానికి. 0.5 పెట్టిస్తున్నా, అంటే డార్క్ అయిపోయింది ఇప్పుడు. అవును అయిపోద్ది, నార్మల్గా పెట్టే ఇప్పుడు బాగుంది. రిబ్బలే వస్తుందా ఇప్పుడు? క్లారిటీ, నైస్ క్లారిటీ. వీళ్ళ కొంతమంది అందరూ బిలో 18 ఉన్నారు, మా అమ్మని కూడా తీసుకొచ్చి ఉండాలి. లేదమ్ముడు, వాళ్ళు చూడడానికి అట్లా అనిపిస్తున్నారు, పొట్టి పొట్టిగా చిట్టి కట్టిగా. అయినా మా అమ్మని తీసుకొచ్చి వస్తే 18 అని అడుగుతారులే. ఇంత ఉండే నాకంటే
మీ అబ్బాయిని ఆడబెడతావు. అప్పుడు నేను నువ్వు మీ అమ్మాయి రావాల్సింది. ఆయన స్కూల్ లేదని సంగతి నాకు తెలీదు. మేము టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు యాక్చువల్గా స్కూల్ ఉందని మాకు తెలియదు వచ్చేసింది. ఎందుకు? ఓకేలే, అప్పుడు ఒకవేళ మా ఇద్దరం వస్తాము నాట్ అలౌడ్ అంటాడు, అప్పుడేంది వెనక్కి వెళ్ళిపోవాలి. కింద ఉంటా కదా నేను అప్పుడు లాస్ట్ టైం గుంటూరు కారంకి వెళ్ళినప్పుడు జస్ట్ ఊరిని ఒక 10 seconds ఏమో యాడ్ చేశానండి ఆ మూవీ క్లిప్ అంతే. దానికి మళ్ళీ నాకు కాపీరైట్ వచ్చింది అనమాట. సో అందుకే ఈసారి మూవీనేమి షూట్ చేయలేదు, ఐ మీన్ రికార్డ్ చేయలేదు. ఒకవేళ అది పెట్టి మళ్ళీ అది కాపీరైట్ వచ్చి మళ్ళీ అది డిలీట్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి ఇదంతా ఎందుకు వచ్చింది అని చెప్పి ఇంకా మూవీని అయితే ఏమి రికార్డ్ చేయలేదు. మూవీ ఖచ్చితంగా చూడండి, చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అసలు యాక్షన్ అయితే అల్టిమేట్ గా చేశారు అందరూ, ఎవరి యాక్షన్ వాళ్ళకి హైలైట్ అనమాట, అంత బాగా చేశారు. సో నాకైతే వాళ్ళు నచ్చింది. అండ్ తర్వాత ఇంకా పిల్లలకి ఏమైనా తీసుకెళ్దాము అని చెప్పి మెగ్దీకి వచ్చాము. వాళ్ళు ముందుగానే ఆర్డర్ వేశారనమాట, అదేమంటారు చీజీ ఫ్రైస్ కావాలంట అండ్ చుర్రోస్ అని టాకోబెల్లో ఉంటుంది అది కావాలంట, స్వీట్ లాంటిది డెజర్ట్ అనమాట అది. సో ఆ రెండు కావాలని అడిగారు. ఇంకా బర్గర్ పిజ్జా అవి ఏమీ వద్దంట. ఇంకా నేనేమో నా మేర్ చేత ఆలు పరాటా చేయించమని చెప్పాను, హాస్నీకి చెప్పమని చెప్పాను అనమాట, ఆంటీకి చెప్పు చేస్తుంది అని చెప్పి. సో ఇంకా లంచ్ ఏమంటే ఇంటికి వెళ్ళి తిన్నాము. పిల్లలకి మాత్రం అది తీసుకెళ్ళాను, ఇంకా వాళ్ళు దాన్నే లంచ్గా తినేసారు, ఇంకా అసలు ఏం తినలేదు. సో ఇది ఆలు పరాటా అయితే చూడడానికి అంత బాగా రాలేదండి. ఆ రోజు టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉండింది. అంటే మా మెయిడ్ ఏం చేస్తుందంటే కొంచెం చపాతీ పిండి లూజ్గా కలుపుతుంది అనమాట ఈ పరాటా చేసినప్పుడు. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ అలాగే చేస్తుంది, ఎందుకో తెలీదు. బట్ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. లోపల స్టఫింగ్ కూడా కొంచెం ఎక్కువ పెడుతుంది, అందుకని అది కొంచెం బయటకు వచ్చేస్తుంది, కాల్చేటప్పుడు విరిగిపోతుంది అనమాట. ఇంకా ఆ రోజు ఏమంటే అదే మా లంచ్కి, అంటే నాకు మెయిడ్ ఇక్కడ ఉంది కాబట్టి నాకు ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. బయటికి వెళ్ళినా కూడా తను ఏదో ఒకటి చేయమంటే చేస్తుంది, లైక్ కిచ్డీ కానీ పరాటా కానీ ఇవన్నీ బాగా చేస్తుంది అనమాట. సో ఇంకా మా లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఆ తర్వాత బయట పార్క్కి వెళ్ళాము కింద. కొంచెం ముందుకెళ్ళదాను ముందుకి. అమలకి వచ్చి దాని దగ్గర కూడా ఒకే ఫ్రేమ్ లో వస్తారు ఇద్దరు. ఇంకొంచెం పోనీ ముందుకి వెనక్కి, పైకి వద్దులే ముందుకి వెనక్కి పోని చాలు, పడిపోద్దు అమ్మ జాగ్రత్త. సేఫ్ ల్యాండింగ్ అండి అమ్మా. సూపర్ మళ్ళీ అయ్యో బలవంత బిట్టు నన్ను ఎత్తినయ్యారు కదా, సేఫ్ ల్యాండింగ్ అని నన్ను ఎత్తినేస్తారో ఏంది. ఏ వద్దమ్మా గుచ్చుకుంటుంది, మొన్న చేయి తెగిపోయింది అట్లాగే. భలే పోతుంది పాప, లైట్లు కూడా ఉన్నాయి, దానికే లైట్లు కూడా ఉన్నాయి. జాగ్రత్త ఆస్తి చెట్లకి వెళ్ళిపోతుంది, బయటకు వచ్చాయి. ఓకే అది దూరంగా వెళ్ళి ల్యాండ్ చేస్తే మాకేం కనిపిస్తుంది, సేఫ్ ల్యాండింగ్. డ్రోన్ వచ్చేసి మేము లాస్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళాం కదా, అప్పుడు నాన్న బిట్టు కొనిచ్చారనమాట. అప్పటి నుంచి ఇంకా ట్రై చేస్తూ ఉన్నారు, పర్లేదండి బాగానే పనిచేసింది. నేను ఎప్పుడూ చూడలేదు అండ్ ఆడలేదు డ్రోన్తో అయితే. బట్ ఇంకా వీళ్ళు ఏమంటారు బొమ్మ డ్రోన్ కొనుక్కున్నారు. నేను యాక్చువల్గా రియల్ది కొందాం అనుకున్నాను, బట్ ఎందుకు
అనవసరంగా డబ్బులు వేస్ట్ అని చెప్పి మళ్ళీ నేను ఎలాగో ఉన్న కెమెరానే వాడట్లేదు. నా దగ్గర డిఎస్ఎల్ఆర్ కెమెరా కూడా ఉంది, అదే వాడట్లేదు. నా ఐఫోన్తోనే రికార్డ్ చేసుకుంటున్నాను వీడియోస్ అయితే. ఇంకా ఇదొకటి ఎందుకులే అని చెప్పి ఆర్డర్ ఏం పెట్టుకోలేదు అనమాట. నాకైతే ఇష్టం డ్రోన్తో ఆపరేట్ చేయడం అన్నా యూస్ చేయడం అన్నా కూడా, బట్ ఇంకా ఇలా చూస్తున్నాను అనమాట వాళ్ళ బొమ్మ డ్రోన్ని. సో ఇది ఈరోజు నా వ్లాగ్. నా వీడియో అందరికీ నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అందరికీ. టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.